Good morning, students. Today, we discuss about second year economics. Second year economics, one of the important topic, unemployment. Unemployment. What is the unemployment? Unemployment ante entity. Employment. Employment lekapothene danne emanta mano unemployment anta. Ante udyogita. Unemployment ante entity niridyogita. 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 Niridyogita ante udyogam lekapodanni niridyogita antaram. Employment lekapodanne unemployment anta. Okay na? Employment ante udyogam lenatvanti sthitine manam ikkada నిరుద్యోగంగా పిలుచుకోవడం అనేది జరుగుతుంది. అంటే కాక ద కరెక్ట్లీ డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూలీ వేజెస్ అంటే అమలులో ఉన్నటువంటి వేతనాలు. కంటిన్యూలీ వేజెస్ అండ్ లేకపోతే కాన్స్టెంట్ వేజెస్, స్థిరమైనటువంటి వేతనాలు లేకపోతే అమలులో ఉన్నటువంటి వేతనాల వద్ద. ఓకేనా? ఐఎమ్ ఏంటిది, ఐఎమ్ రెడీ టు వర్క్, నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా పని లేనటువంటి స్థితిని, దెర్ ఈజ్ నో వర్క్, there is no work, ikkada pani leinatvandi paristhitine ikkada manam em antamante unemployment antam. Okay na? Ante entidi, the willing to pay, akkada amallo unnatvandi vetanala vadda chellinchetundi vetanala vadda pani cheyadaniki siddhanga unnappadiki, pani cheyadaniki siddhanga unnappadiki pani labhinchinatvandi sthitini, pani labhinchinatvandi paristhitini manam ikkada niridyoganga pilichukovali. Ante దాని అర్థం ఏంది, ఇక్కడ ఏంది, వర్క్ చేయడానికి అతను సిద్ధంగా ఉన్నాడు, రెడీ టు వర్క్, వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, బట్ దెర్ ఈజ్ నో వర్క్, అక్కడ పని అనేది లేదు, పని లభించట్లేదు. పని లభించినటువంటి అంటే ఏంది, ద టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఏమంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఏమంటాం? అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఓకేనా? ఇండియాలో 1947 అంటే 1947 అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత 5 ఇయర్స్ ప్లానింగ్స్ అనేవి పెట్టుకున్నాం. 1951లో అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 5 ఇయర్స్ ప్లానింగ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఆ తర్వాత ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది ఒకటి కంటిన్యూ అవుతున్నప్పటికీ 5 ఇయర్స్ ప్లానింగ్స్లో దేనికి, డెవలప్మెంట్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చినాం. అగ్రికల్చర్ సెక్టర్ అండ్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ డెవలప్మెంట్, థర్డ్ సెక్టర్ అండ్ డెవలప్మెంట్, ఫుడ్ గ్రెయిన్స్ ఆఫ్ డెవలప్మెంట్, పవర్, ఎడ్యుకేషన్, ఓకేనా, ఇంక్లూజివ్ గ్రోత్, అట్లా సమ్మిళిత వృద్ధి, సత్వర వృద్ధి, అన్ని విధాలుగా డెవలప్ చేసుకున్నాం. ఓకేనా? పావర్టీని, అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలనేటటువంటి ఒక గోల్ని పెట్టుకున్నాం. ఈ గోల్ని ఎందుకు రీచ్ కాలేకపోయినాం అనేటటువంటి దాని గురించి మనం డిస్కషన్ చేసుకోవాలి. ఓకేనా? అన్ఎంప్లాయ్మెంట్ ఏంటిది, నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ని మనం కండక్ట్ చేసుకున్నాం. నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ ఎన్ఆర్ఈపి, ఆర్ఎల్ఈజీపీ, ఓకేనా, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, ఓకేనా, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 5th 6th ప్లానింగ్ కానించి, 5th 6th ప్లానింగ్ 5వ 6వ పంచవర్ష ప్రణాళిక కానించి, ద కంటిన్యూ స్టిల్ ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా ఇండియాలో ఉన్నటువంటి రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా కంటిన్యూగా ఉంది. మరి ఈ అన్ఎంప్లాయ్మెంట్ని కంప్లీట్గా ఏంది తొలగించాలంటే ఏ టైప్ ఆఫ్ పాలసీస్ని తీసుకురావాలి అనే దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా దేనికి దారితీస్తుందంటే, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటిది, ఉద్యోగం లేదు అని మాట్లాడుకున్నాం. అంటే ఉద్యోగం లేదు అంటే ఏంటి, ఉపాధి లేదు, పని లేదు. అర్థమైతే అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఉద్యోగం, దట్ మీన్స్ ఆఫ్ ఉపాధి, దట్ మీన్స్ ఆఫ్ వర్క్, పని అనేది లేదు. పని లేనటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా, పని లేదు, పని లేకపోతే పైసలు రావు, ఇన్కమ్ లెవెల్స్ అనేవి ఉండవు. వర్క్ ఉంటేనే ఇన్కమ్ లెవెల్స్ ఉంటాయి, వర్క్ లేకపోతే ఇన్కమ్ లెవెల్స్ ఉంటావు ఉండవు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నేను ఇప్పుడు నా యొక్క వర్క్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అంటే ఎందుకంటే నాకు పని లభించింది కాబట్టి నేను వర్క్ చేసిన, పని లభించకపోతే వర్క్ అనేది లేనట్టే కదా. అర్థమైందా? అంటే వర్క్ అనేది ఉంటే ఇన్కమ్ అనేది ఉంటుంది, వర్క్ అనేది లేకపోతే ఇన్కమ్ అనేది ఉండదు. ఓకేనా? ఇన్కమ్ ఉంటే అంటే వర్క్ అనేది ఉండి ఇన్కమ్ అనేది ఉండి, ఓకేనా, ఉంటే ఏంది, తన యొక్క మినిమం నీడ్స్ని అతను తీర్చుకోగలుగుతాడు. మినిమం నీడ్స్ అంటే ఫుడ్డు, అర్థమైందా, ఫుడ్ ఒకటి, క్లాతింగ్ ఒకటి, ఇల్లు ఒకటి. అంటే ఏంది, మన మినిమం నీడ్స్ తిండి, ఆహా ఏంటి, ఉండడానికి ఒక ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, ఓకేనా, ఇలాంటి మినిమం నీడ్స్ అతను తీర్చుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఎప్పుడు, ఇన్కమ్ లెవెల్స్ ఉన్నప్పుడు. ఇన్కమ్ లెవెల్స్ ఎప్పుడు ఉంటాయి, వర్క్ అనేది ఉన్నప్పుడు.
ఓకేనా? అసలు వర్కే లేకపోతే ఇన్కమ్ లెవెల్స్ అనేది కూడా ఉండదు. ఇన్కమ్ లెవెల్స్ లేకపోతే అతను మినిమం నీడ్స్ కూడా అతను తీర్చుకోలేదు. మినిమం నీడ్స్ కూడా తీర్చుకోకపోతే అతను ఏమని పిలుస్తామంటే పావర్టీ, పేదవాణిగా పిలుచుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే దాని అర్థమైంది, అర్థమైందా మీకు కాన్సెప్ట్? అర్థమైంది అంటే ఏంటిది, వర్క్ లేకుండా ఉండి ఇన్కమ్ లేకుండా ఉన్నట్లయితే ఏ పర్సన్ కూడా, అర్థమైందా, మినిమం నీడ్స్ని తీర్చుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటుంది. మినిమం నీడ్స్ని తీసుకోలేకపోతే అతను ఏమని పిలుచుకుంటాం, పావర్టీ, పేదవాణిగా పిలుచుకోవడం అనేది జరుగుతుంది. దానికి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటే ఏంటిది, అన్ఎంప్లాయ్మెంట్ దేనికి దారితీస్తుంది, పావర్టీకి దారితీస్తుంది. పావర్టీ దేనికి దారితీస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్కి దారితీస్తుంది. మొన్న ఆల్రెడీ చెప్పినా నేను లాస్ట్ క్లాస్లో, పావర్టీతో ఉన్నటువంటి వాళ్ళు ఓకేనా, సరైనటువంటి ఎడ్యుకేషన్ ఉండదు వాళ్ళకు, సరైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి, మినిమం నీడ్స్ అనేవి ఉండదు, హెల్దీగా ఉండరు, ఎలాంటి ఎడ్యుకేషన్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి సరైనటువంటి వర్క్ అనేది లభించదు. సరైనటువంటి వర్క్ లభించదు కాబట్టి వాళ్ళని ఏమని పిలుస్తామంటే అన్ఎంప్లాయ్మెంట్గా పిలుచుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పినాను. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే ఇక్కడ ఏంది చెప్పినా ఇన్కమ్స్ అనేవి ఉండవు. ఇన్కమ్స్ అనేవి లేకపోతే మినిమం నీడ్స్ కూడా తీర్చుకోవాలి. మినిమం నీడ్స్ తీసుకోకపోతే అనేమని పిలుస్తాం, పావర్టీ, పేదవానిగా పిలుచుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? అయినప్పటికీ కూడా ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ని కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వేస్లో పాలసీస్ తీసుకోవడం అనేది జరిగింది. వాటి అన్నిటిని కూడా మనం డిస్కషన్ అనేది చేద్దాం. సో ఏదేమైనప్పటికీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలంటే ఏంది, సెక్టారికల్ డెవలప్మెంట్ ఉండాలి. ఓకేనా? స్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. అర్థమైందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. అన్ని రంగాలలో యొక్క అభివృద్ధి ఉండి ఓకేనా, ఆ రంగాలను బాగా ఎక్స్పాన్షన్ చేయడం వల్ల, కొత్త కొత్త రకాలైన పరిశ్రమలు, కొత్త కొత్త రకాలైన పద్ధతులను ప్రవేశపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ని కల్పించడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. కానీ ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో అన్ఎంప్లాయ్మెంటు, ఇన్ఫ్లేషను, ఈ పావర్టీ అనేటటువంటి సిచ్యువేషన్స్, ఈ ఎకనామికల్ డెవలప్మెంట్ మీద చాలా ఎఫెక్ట్, చాలా ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. అది ఏ విధంగా ఉంటుందనేది మనం ముందు క్లాస్లో డిస్కషన్ చేసుకుందాం. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందామంటే టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్లో ఫస్ట్ ఏంటిది, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, నిర్మితి సంబంధ నిరుద్యోగిత. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిర్మితి సంబంధమైనటువంటి నిరుద్యోగిత. ఇండియా లాంటి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఇండియా లాంటి కంట్రీస్లో చూడండి, పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? మీకు తెలిసినటువంటి విషయం, ఎందుకంటే వరల్డ్లోనే లార్జెస్ట్, సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ కంట్రీ ఇండియా. అయితే ఇండియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందంటే, లేబర్ డిమాండ్ కంటే లేబర్ సప్లై అనేది ఇంక్రీజ్గా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, జనాభా అనేది అధికంగా ఉండడం వల్ల ఓకేనా, శ్రామిక డిమాండ్ అంటే పనిచేయడానికి కావలసినటువంటి వారికంటే ఎక్కువ మంది దొరకడానికి పాసిబిలిటీ ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే, లేబర్ డిమాండ్ కంటే లేబర్ సప్లై అనేది ఇంక్రీజ్గా, ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? మరి ఆ టైప్లో అక్కడ ఉన్నటువంటి ఎంతవరకైతే పనికి కావాలో అంతమందిని మాత్రమే తీసుకుంటాం. మరి మిగతా వారి పరిస్థితి ఏంటంటే, దెర్ ఇస్ నో వర్క్, అక్కడ పని అనేది లేనప్పుడు అక్కడ రిమైనింగ్ సప్లై ఆఫ్ లేబర్కి వర్క్ ఎక్కడి నుంచి తీయగలుగుతాం? తేలేము. అలాంటి పరిస్థితి లేకపోతే అక్కడ ఏమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది. అర్థమవుతుంది అండి? ఇక్కడ ఏంది, అక్కడ లేబర్ డిమాండ్ కంటే లేబర్ సప్లై ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే, పనిచేయడానికి 100 మంది చాలు. డిమాండ్ అనేది ఎంతమందికి ఉంది, 100 మందికే ఉంది. కానీ ఎంతమంది ఇక్కడ 1000 మెంబర్స్ ఉన్నారు. కానీ అక్కడ ఎంతమంది విల్లింగ్లో ఉంది వరకు, జస్ట్ 100 మెంబర్స్కే ఉంది. కానీ విల్లింగ్లు ఎంతమంది, 1000 మెంబర్స్. ఆ రిమైనింగ్ 900 మెంబర్స్ యొక్క సిచ్యువేషన్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి పని అనేది లేదు. అర్థమైందా? ఇలాంటి సిచ్యువేషన్ ఎట్లా వస్తుందంటే, మన ఇండియా లాంటి దేశాలలో ఎందుకు వస్తుందంటే, పాపులేషన్ అనేది ఇంక్రీజ్గా ఉండడం వల్ల ఓకేనా, క్యాపిటల్ అక్యుములేషన్ లేకపోవడం వల్ల, మూలధన సంచయనం లేకపోవడం వల్ల ఓకేనా, స్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా లేకపోవడం వల్ల ఓకేనా, వీటిని ఎక్స్పాన్షన్ బాగా చేయలేకపోవడం వల్ల ఈ టైప్ ఆఫ్ నిర్మితి సంబంధమైనటువంటి స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఉన్నటువంటి ఏంటిది, అండర్ అన్ఎంప్లాయ్మెంట్, అల్ప ఉద్యోగిత. అంటే
అండర్ ఎంప్లాయ్మెంట్లో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అల్ప ఉద్యోగితలో ఉద్యోగిత అనేది ఉంటుంది. కానీ ఎట్లా ఉంటుందంటే ఒక ఒక పర్సన్ ఒక లేబరర్ అతనికి సఫీషియంట్గా వన్ డేలో ఎయిట్ అవర్స్ వర్క్ చేయడానికి ఈజ్ రెడీ. అతను పని చేయడానికి అంటే 8 గంటలు పని చేయడానికి అతనికి పూర్తి క్యాపబిలిటీ అనేది ఉంటుంది. బట్ అక్కడ ఓన్లీ 2 to 3 hours మాత్రమే వర్క్ దొరుకుతుంది. వారిని ఏమనాలంటే అండర్ అన్ఎంప్లాయ్మెంట్ అనాల, అల్ప ఉద్యోగిత లేకపోతే అల్ప నిరుద్యోగిత, అండర్ ఎంప్లాయ్మెంట్ అని పిలుచుకోవాలి మనం. అర్థమవుతుందా? అల్ప ఉద్యోగిత అంటే ఏంటిదంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, కానీ ఒక పర్సన్ రోజు 8 గంటలు వర్క్ చేయాలి, మినిమం 8 గంటలు పని చేయాలి. 8 గంటలు అతనికి వర్క్ దొరకదు. ఎన్ని అవర్స్ వర్క్ దొరుకుతుందంటే ఏదో 2 గంటలు 3 గంటలు వర్క్ దొరకడం అనేది జరుగుతుంది. అంటే ఆ 2 3 గంటలు వర్క్ చేశాడు, ఆ మిగతా టైం మొత్తం కూడా అతను జస్ట్ ఖాళీగా ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఏమనాలంటే అండర్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఏమంటారు? అండర్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అండర్ అన్ఎంప్లాయ్మెంట్లో అండర్ అన్ఎంప్లాయ్మెంట్కు లేబరర్కి ఎన్ని అవర్స్ వర్క్ దొరుకుతుంది సార్ అంటే 1 hour 2 hours 3 hours మాత్రమే వర్క్ దొరుకుతుంది. మరి 1 hour 2 hours 3 hours వర్క్ దొరుకుతుంది కంప్లీట్గా ఒక వన్ డేలో ఒక లేబరర్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారంటే 8 hours వర్క్ చేస్తారు. 8 hours వర్క్ చేస్తే అతనికి పూర్తిగా కంప్లీట్గా ఫుల్ డే వేజెస్ అనేవి వస్తాయి. మరి 1 hour 2 hours 3 hours చేస్తే ఏం చేస్తారు? ఒక 100 or 200 ఇచ్చేస్తారు, అప్పటితోటే క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమనాలి? అండర్ అన్ఎంప్లాయ్మెంట్ అనాలి. నెక్స్ట్ ఏంటిది? డిస్క్యూస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ప్రచ్ఛన్న నిరుద్యోగిత, డిస్క్యూస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే దాని అర్థం ఇక్కడ కూడా అంతే. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే కావలసినటువంటి వారికంటే ఎక్కువ మంది అవైలబుల్గా ఉండడాన్నే ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. అంటే ఇది ఈ డిస్క్యూస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది రూరల్ ఏరియాస్లో బాగా కనబడడం అనేది జరుగుతుంది. ఇంకా అగ్రికల్చర్ ఫీల్డ్లో ఈ డిస్క్యూస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని మనం బాగా చూస్తుంటాం. అంటే ఏంది, ఇక్కడ వర్క్ చేయడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 acre పొలం ఉంది, 1 hectare ఆఫ్ ల్యాండ్ ఉంది. 1 hectare ఆఫ్ ల్యాండ్లో ఒక 10 మంది వర్క్ చేయడానికి ఎనఫ్, 10 మంది వర్క్ చేయడానికి చాలు. ఎప్పుడు 1 hectare ఆఫ్ ల్యాండ్లో 10 మెంబర్స్ సరిపోతారు. కానీ అక్కడ ఎంతమంది విల్లింగ్లో ఉంటారంటే ఒక 30 మెంబర్స్ విల్లింగ్లో ఉంటారు. 30 మెంబర్స్ విల్లింగ్లో ఉంటారు అంటే 1 hectareలో 30 మెంబర్స్తో వర్క్ చేయొచ్చు అంటే చేయొచ్చు. కానీ ఆ ఓనర్ ఏం చేశాడు, 30 మెంబర్స్కి ఒకే అందరికీ ఒకే టైప్ వేజెస్ అనే అతను ఇవ్వలేడు. బికాజ్ ఆఫ్ ఎందుకంటే అతనికి ఏమైతే ఆ వేజెస్ ఇవ్వడానికి బాడన్ అయిపోతుంది. ఎందుకు? అతను ఆ 1 hectare ఆఫ్ ల్యాండ్లో 10 మెంబర్స్ని పెట్టుకుంటే 1 డేలో అది కంప్లీట్ అయిపోతుంది. 13 మెంబర్స్ని పెట్టుకుంటే ఒక సెక్షన్లోనే కంప్లీట్ అవుతుంది. కానీ ఆ 30 మెంబర్స్కి ఏం చేస్తాడు, ఆ ఫస్ట్ 10 మెంబర్స్కి ఎంత అయితే వేజెస్ ఇస్తుండో అదే వేజెస్ ఈ 30 మెంబర్స్కి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి మాకు మా ఊర్లో 1 acre పొలం ఉందనుకుంటా. 1 acre పొలంలో ఈరోజు నాటేయాలి. నాటేయడానికి ఒక 10 మంది చాలు. 10 మంది అయిపోతుంది సార్, ఈవినింగ్ లోపల అయిపోతుంది. కానీ ఏంటంటే అక్కడ 30 మంది రెడీ గురు వర్క్ చేయడానికి. ఓకేనా? నేను 30 మందికి తల 500 ఇస్తాంటే నాకు అక్కడ ఏంది ఎక్కువ బాడన్ అయిపోతుంది. అందుకే ఏం చేశాను నేను, మీరు 30 మంది రాని 40 మంది రాని, అర్థమైందా? నేను 10 మెంబర్స్కి ఒక్కొక్కరికి ఎంత, 500 అంటే 10 మెంబర్స్కి ఎంత వెళ్తుంది, 10 × 5 5000. ఓకేనా? నేను 5000 మాత్రమే ఇస్తా. ఆ 5000కి మీరు ఎంతమందిని వచ్చి ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళండి అంటారు. వాళ్ళు వచ్చారు, వర్క్ చేస్తారు. వర్క్ చేసి ఆ 5000ని ఆ 30 మెంబర్స్ డివైడ్ చేసుకొని పోతారు. వర్క్ కంప్లీట్ అవుతుంది కాదని అంటలేను. ఆ 10 మెంబర్స్ కాకుండా ఎక్స్ట్రా 20 మెంబర్స్ రావడం వల్ల నాకేం ప్రొడక్టివిటీ ఏం పెరగదు. 10 మెంబర్స్ వర్క్ చేసినా గదే పని అవుతుంది, 30 మెంబర్స్ వర్క్ చేసినా గదే పని అవుతుంది. ఎందుకు? నాకుంది 1 hectare ఆఫ్ ల్యాండే, ఆ ల్యాండ్లో ఆ 10 మెంబర్స్ చాలు. ఇంకా 100 మంది వచ్చినా కూడా నా దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఎక్స్పాన్షన్ కాదు, వర్క్ కూడా ఎక్స్పాన్షన్ కాదు, అదే వర్క్ ఉంటుంది. కానీ ఎంతమంది లేబరర్స్ విల్లింగ్లో ఉంటే ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్, అంటే ఇక్కడ వాళ్ళందరినీ ఏమనాలి, మార్జినల్ లేబరర్స్ అనాలి. ఏమనాలి? మార్జినల్ లేబరర్స్ అనాలి. అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే రూరల్ ఏరియాస్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే కావాల్సిన వాళ్ళకంటే ఎక్కువ మంది విల్లింగ్లో ఉండదు. అలాంటి సిచ్యువేషన్ ఏమంటారు ఇక్కడ? ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు, డిస్క్యూస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇక్కడ వీళ్ళ వల్ల మార్జినల్ ప్రొడక్టివిటీ ఏముండదు. మార్జినల్ ప్రొడక్టివిటీ అంటే వాళ్ళ వల్ల ఎక్స్ట్రా వచ్చేటటువంటి ఇన్కమ్ అక్కడ ఓనర్కి కానీ ఎవరికి కానీ ఏముండదు. వాళ్ళే ఇంకా తక్కువ వేజెస్ వద్ద వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ సెక్టార్లో బాగా కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది? ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్, బహిరంగ నిరుద్యోగిత. అసలు
ఏ వర్క్ లేకుండా ఉండడం, ఏ పని చేయకుండా ఉండడాన్నే ఏమంటాం అంటే బహిరంగ నిరుద్యోగిత అంటారు. ఏ పని చేయకుండా ఉండడం దాన్ని ఏమంటారు ఇక్కడ బహిరంగ నిరుద్యోగిత అనడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతాల నుంచి రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్లోకి వెళ్తుంటారు. జాబ్ కోసం బాగా తిరిగి 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 సెర్చ్ చేస్తూ చేస్తుంటారు. ఎన్ని నెలలు అంటే ఒక నెల ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరం వరకు జాబ్ కోసం ట్రయల్స్ చేస్తూ చేస్తూ చేస్తుంటారు. అలాంటి వాళ్ళందరినీ ఏమంటారంటే ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్, ఏ పని లేకుండా ఏ పని దొరకకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏమంటారంటే ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలుచుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిది, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, విద్యాయుత నిరుద్యోగిత. విద్యాయుత నిరుద్యోగిత అతన్ని చదువుకుంటాడు, మంచి సర్టిఫికేట్స్ ఉంటాయి, స్కిల్ పవర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, బట్ ఎంప్లాయ్మెంట్ మాత్రం ఉండదు, కరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మాత్రం ఉండదు. అలాంటి సిచ్యువేషన్ ఏమంటారంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే ఏంటి దాని అర్థమైంది, మంచి చదువుకుంటాడు, స్కిల్ పవర్ ఉంటుంది, ఓకేనా, సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి, వెల్ నాలెడ్జ్ ఉంటుంది, బట్ కరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అతనికి ఉండదు. అంటే బీటెక్ చదివినోనికి ఏదో గుమ్మస్తా గానో, పీజీలు చేసినోనికి అర్థమైందా ఆ గుమ్మస్తా, ఇట్లాంటి అంటే తక్కువ స్థాయి, ఏ చదువు చదివినటువంటి వాళ్ళకి ఆ చదువుకు సంబంధించిన ఉద్యోగం కాకుండా తక్కువ స్థాయి ఉద్యోగం, లో లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, తక్కువ స్థాయి ఉద్యోగాన్ని పొందడానికి ఇక్కడ ఏమంటామంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. విద్యాయుత నిరుద్యోగిత అనడం అనేది జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఉన్నటువంటి ఏంటిది, సంఘృష్ట నిరుద్యోగిత, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఏమవుతుంటుందంటే కొన్ని కొన్ని కంపెనీస్లో ఈ చేంజెస్ అనేవి జరుగుతుంటాయి. ఎట్లా చేంజెస్ అనేవి జరుగుతుంటాయి అంటే సంఘృష్ట నిరుద్యోగిత, మార్కెట్లో ఒక కంపెనీలో, మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుందాం, ఆ కంపెనీలలో వాళ్ళు తయారు చేసినటువంటి గూడ్స్కి డిమాండ్ లేకపోవడం వల్ల, వాళ్ళు తయారు చేసినటువంటి గూడ్స్ ఉంటాయి, ఆ గూడ్స్కి డిమాండ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మార్కెట్లో లాసెస్ రావడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఆ కంపెనీకి బాగా లాసెస్ వస్తున్నప్పుడు సడన్గా ఆ కంపెనీ డిసిషన్ తీసుకుంటుందంటే మా దాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్స్కి మేము శాలరీస్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఒక ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్స్ ఒక 1000 మంది ఎంప్లాయ్మెంట్స్లో ఒక 600 మందిని తీసేయాలని మేము నిర్ణయించుకున్నామని చెప్తారు. అంటే ఏంటి ఇక్కడ, మార్కెట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని, మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని, ఓకేనా, మార్కెట్ మీద వీళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది ఎంప్లాయీస్ని ఏం చేస్తారంటే ఉద్యోగం నుంచి తీసేయడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? లేకపోతే కొన్ని రకాలైనటువంటి మార్పులను చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది ఉద్యోగులను ఎంప్లాయ్మెంట్ తీసేయవలసినటువంటి సిచ్యువేషన్ రావడం అనేది జరుగుతుంది. అలాంటి సందర్భాలలో తీసేసినటువంటి ఈ ఉద్యోగులందరినీ ఏమని పిలుస్తామంటే ఈ సంఘృష్ట, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అన్న సంఘృష్ట నిరుద్యోగులుగా మనం భావించడం అనేది జరుగుతుంది. అర్థమైంది? వీళ్ళకి ఈ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులకి మార్కెట్ మీద సరైనటువంటి అవగాహన ఉన్నట్లయితే ఎమ్మటే ఆ కంపెనీ యొక్క సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని వేరే దానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ సిచ్యువేషన్స్ లేకుండా ఇంకా అలానే ఉన్నట్లయితే వాళ్ళని ఏమంటామంటే ఫ్రిక్షనల్ సంఘృష్ట నిరుద్యోగిత అని పిలుచుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఋతు సంబంధమైనటువంటి నిరుద్యోగిత. ఋతు సంబంధమైనటువంటి నిరుద్యోగిత అంటే కొన్ని సీజన్స్లో మాత్రమే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, మిగతా సీజన్స్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు, వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్ తీసుకోండి, రూరల్ ఏరియాస్లో వానలు పడి, మంచి వానలు పడ్డి ఆ చెరువులు కుంటలు ప్రాజెక్టులు అనే నిండి వాటర్స్ ఉంటేనే అగ్రికల్చర్ హ్యాపీగా చేసుకుంటారు. అదే డ్యాములు వానలు రాకపోవడం వల్ల అలాంటి ఇలాంటివి అనుకో ఏమవుతుంది, వాళ్ళందరూ కూడా ఏ పని లేకుండా అలానే ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైంది? అంటే ఏంది, ఒక 1 ఇయర్లో ఒక 3 నెలలు ఒక 4 నెలలు సీజనల్గా మాత్రమే వర్క్ దొరికి మిగతా డేస్లో వర్క్ దొరకకుండా ఉన్నట్లయితే ఆ మిగతా డేస్లో ఉన్నటువంటి వాళ్ళని ఏమంటామంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఏమంటారు? సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఋతు సంబంధమైనటువంటి నిరుద్యోగిత. 1 ఇయర్లో ఓన్లీ 3 లేదా 3 అండ్ 4 మంత్స్ మాత్రమే వాళ్ళకి వర్క్ ఉంటుంది, మిగతా అంటే అదర్ సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఇంకా వర్క్ అనేది ఉండదు. అలాంటి సిచ్యువేషన్ ఏమంటారంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్గా పిలుచుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే సైక్లికల్
అన్ఎంప్లాయ్మెంట్ చక్రీయ నిరుద్యోగిత నేను చెప్పిన ఆల్రెడీ ఏంది బిజినెస్లో ఏర్పడేటటువంటి చేంజెస్ వల్ల బిజినెస్లో ఏర్పడేటటువంటి చేంజెస్ అంటే వ్యాపార ఒడిదుడుకులు వ్యాపార ఒడిదుడుకులు అంటే లాస్ రావడం కొత్త కొత్త కంపెనీలు పెట్టడం ఓకేనా టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం పెద్ద పెద్ద అంటే లేబర్ ప్లేస్లో మిషనరీని తీసుకురావడం ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఏం చేస్తుంటే కొంతమంది ఎంప్లాయ్మెంట్ని తీసేయడం అనేది జరుగుతుంది అలాంటి సందర్భాలలో ఏర్పడేటటువంటి నిరుద్యోగితను ఏమనాలంటే సైక్లికల్ అంటే చక్రీయ నిరుద్యోగితను పిలుచుకోవాలి నెక్స్ట్ ఏంటిది టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్ టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్ సాంకేతిక పరమైనటువంటి చేంజెస్ వల్ల టెక్నికల్ చేంజెస్ వల్ల జరిగేటటువంటి నిరుద్యోగితను ఏమంటారంటే సాంకేతిక పరమైనటువంటి నిరుద్యోగిత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక 100 మంది లేబరర్స్ వర్క్ చేస్తారు లేబరర్స్ వర్క్ చేసి రోజు 1000 వస్తువులను తయారు చేస్తారు ఆ మేనేజర్ ఏం చేసిండే ఒక పెద్ద మిషన్ని తీసుకొచ్చాడు వస్తువులను తయారు చేసిన ఒక మిషన్ని తీసుకొచ్చాను ఆ మిషన్ ఏం చేస్తుంది అంటే ఒక రోజులో 10,000 రకాలైనటువంటి వస్తువులను తయారు చేస్తుంది అంటే ఆ మిషన్ ఆపరేట్ చేయడానికి 10 మంది చాలు అలాంటప్పుడు ఏం చేశాడు ఆ మిగతా 90 మందిని ఏం చేశాడు తీసేశాడు ఎందుకు ఆ మిషన్ ఆపరేట్ చేయడానికి 10 మంది చాలు ఆ మిషన్ తీసుకొచ్చుకుంటూ రోజు 10,000 వస్తువులు తయారు చేసాడు కానీ ఇంతకుముందు ఏం చేసిండు 100 మంది శ్రామికులను లేబరర్స్ని పెట్టుకొని 1000 వస్తువులే తయారు చేసిండు కానీ ఇక్కడ ఏం చేస్తుండే వాడు ఆ లేబరర్స్ ప్లేస్లో ఆ శ్రామికుల ప్లేస్లో ఏం చేసినో మిషన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది ఆ మిషన్ని తీసుకొచ్చి ఏం చేశారు ఆ గూడ్స్ని తయారు చేయడం వల్ల మిగతా ఆ మిషన్ ఆపరేట్ చేయడం 90 మెంబర్స్ చాలు మిగతా వాళ్ళని అందరు నిందించడం తీసేస్తారు అలా తీసేస్తే వచ్చే ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్గా మనం పిలుచుకోవడం అనేది జరుగుతుంది ఇది ఏంటి అంటే టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇది రూరల్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్లో అన్ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది అనడానికి ఉన్నటువంటి డాటా 1977-78లో రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాల్లో 7.7% అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే అర్బన్ ఏరియాస్ అంటే పట్టణ ప్రాంతాల్లో 10.34% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే టోటల్గా 1977-78లో భారతదేశంలో ఇండియాలో 8.18% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ 8.18% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం అనేది జరిగింది అదే 1987-88లో రూరల్ ఏరియాస్లో 5.25 ఉంది అర్బన్ ఏరియాస్లో 9.36 ఉంది టోటల్ ఇండియా మొత్తం మీద చూసుకున్నట్లయితే 1987-88లో 6.09% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా 2011-12 చూసుకున్నట్లయితే రూరల్ ఏరియాస్లో 5.7% అర్బన్ ఏరియాస్లో 5.5% టోటల్ ఇండియా మొత్తం మీద చూసుకున్నట్లయితే 5.6% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ క్లాస్లో మనం కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి డిస్కషన్ చేసుకుందాం